ఈ పాండమిక్లో ఏ విధమైనటువంటి మార్పులు జరిగాయి, ఈ సోషల్ బిహేవియర్లో వచ్చిన మార్పుల వల్ల మనకి ఎలాంటి కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ ఇన్నోవేషన్కి ఆస్కారం ఉంటుంది అనే దాని మీద మనం ఒకసారి ఫోకస్ చేద్దాం. సోషల్ ఇంటరాక్షన్స్ అండ్ గ్యాదరింగ్స్ అనేటివి మనవి చాలా మట్టుకు మారిపోయాయి. వర్క్ స్టైల్ ఇన్ కార్పొరేట్ వర్క్ ఏ విధంగా పనిచేస్తుందో అది కూడా మారిపోయింది. తర్వాత ఇంటర్నెట్ యూసేజ్ చాలా వరకు పెరిగింది, ఎందుకంటే అందరూ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్, లాక్డౌన్, ఎక్కువగా బయటికి వెళ్ళకపోవడము, ఎక్కువగా ఒకే దగ్గర ఉండడానికి అవసరం వచ్చింది కాబట్టి ఇంటర్నెట్ యూసేజ్ అనేది చాలా వరకు పెరిగింది. ఇంటర్నెట్ యూసేజ్ పెరగడం వల్ల దాని చుట్టూ ఉన్నటువంటి వేరే ఏ బిజినెస్లు ఉంటాయో అవి కూడా చాలా మట్టుకు ఇంప్రూవ్ అయ్యాయి. సో ఇంకొక బిహేవియరల్ ఆస్పెక్ట్ ఏమైందనంటే హెల్త్ కాన్షియస్నెస్ పెరిగింది. సో ఇంతకుముందు మనకి ప్రయర్ 2020 మార్చ్, ఓకే, బిఫోర్ ఆఫ్టర్ మీరు చూసుకుంటే 2020కి ముందు మనం హెల్త్ గురించి ఇంత ప్రయారిటీగా ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ హెల్త్ కాన్షియస్నెస్ పెరిగిందో దాని చుట్టూ ఉన్న ప్రోడక్ట్ సర్వీసెస్ ఇవన్నీ బిజినెస్ మోడల్స్ చాలా వరకు పెరిగాయి. ఇప్పుడు మనకు పొల్యూషన్ అనేది తగ్గింది. ఇంతకుముందు పొల్యూషన్ ఒక పెద్ద ప్రాబ్లంగా ఉండేది. మన హైదరాబాద్లో ప్యారడైజ్ ఏరియాలో మనకి ఆల్మోస్ట్ 23% లెస్ కంపరేటివ్లీ రెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్కి ఆక్సిజన్ లెవెల్స్ ఉండేవి. అలాంటిది ఇప్పుడు పొల్యూషన్ అనేది తగ్గింది. ఇది ఒక ఫ్యాక్టర్. ఈ పీపుల్ ప్రయారిటీస్ అంటాం మనం, పీపుల్ ప్రయారిటీస్ కూడా ఇంతకుముందు ఉన్న ప్రయారిటీస్ ఎక్కువగా మనం ట్రావెల్ చేయాలి, ఫుడ్ ఎక్స్పోజ్ చేయాలి, ఇంకా చాలా మటుకు మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ప్రయారిటీస్ ఉండేవి. ఇప్పుడు ప్రయారిటీస్ అన్నీ మారాయి, బిజినెస్ మోడల్స్ కూడా మారాయి. ఇప్పుడు చాలా మటుకు బిజినెస్ మోడల్స్ అన్నీ ఆన్లైన్, ఆన్లైన్ సేల్స్ ప్రాసెస్ అనేది ఎక్కువగా అవుతుంది. అండ్ పీపుల్ లుకింగ్ ఫర్ నియర్ బై సొల్యూషన్స్ అంటాం మనం. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఏదో మనకు వచ్చేదానికంటే చాలా దగ్గరలో మనకు ఆ సొల్యూషన్ అవైలబుల్ ఉందా అనే థాట్ ప్రాసెస్కి వచ్చాం. ఇండస్ట్రీ బేసికల్లీ ఎక్కువగా ఇంపాక్ట్ అయిన ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకి ఏమైందంటే మనకు ఒక టెక్నాలజీ ఆన్లైన్ లెర్నింగ్ మోడల్ ఉన్నప్పటికీ కూడా మన ఎంటైర్ సిస్టమ్ కంప్లైన్స్ అంతా ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ మీదనే మనం ఉన్నాం. సో ఇప్పుడు అది డైరెక్ట్గా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద క్లాస్ రూమ్ టీచింగ్ నుంచి కంప్లీట్లీ ఆన్లైన్కి ట్రాన్స్ఫార్మ్ కావాలి అని అంటే అడాప్టబిలిటీకి టైం పడుతుంది. అటు కంప్లైన్స్ కానివ్వండి, రెగ్యులారిటీ అథారిటీస్ కానివ్వండి, బిజినెస్ మోడల్ అంటే ఎడ్యుకేషన్ ఇంపార్టింగ్ మోడల్స్ కూడా మారిపోయాయి. ఇప్పుడు మనకి వయా మీడియా సొల్యూషన్ లాగా కొద్దిగా బ్లెండెడ్ అప్లికేషన్స్ అంటే ఆన్లైన్ ఇంపార్ట్మెంట్ జరుగుతుంది కానీ ఆఫ్లైన్లో ఏదైతే మానిటరింగ్ అనేది ఉంటుందో మేనేజ్మెంట్ టీచర్స్, స్పెసిఫిక్ సబ్జెక్ట్ టీచర్స్ ఈ బ్లెండింగ్ లెర్నింగ్స్ ద్వారా వాళ్ళు ఇండివిజువల్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ని ఐడెంటిఫై చేసి ప్రోగ్రెస్ చేయడానికి కావాల్సిన టూల్స్ వస్తున్నాయి. సో ఇదిని మనం బ్లెండెడ్ అప్లికేషన్స్ అంటాం. ఫుడ్ ఇండస్ట్రీ, ఈ ఫుడ్ ఇండస్ట్రీ కూడా ఇంతకుముందు కాన్సెప్ట్ రెస్టారెంట్స్ అని మనకి అక్కడ వెళ్ళినప్పుడు ఒక విధమైన ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయగలిగే కాన్సెప్ట్స్లో ఉన్నవి కాకుండా ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఎంత వర్చువల్ ప్రమోషన్ చేసుకుంటే మీ ఫుడ్కి అంత డిమాండ్ పెరిగే పరిస్థితికి ఫుడ్ ఇండస్ట్రీ కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, మనకున్న ఎక్కువ పెద్ద ఒక రిలీజియన్ అనేది సినిమా ఇండియాలో. అదొక క్రికెట్, సినిమా, పాలిటిక్స్ ఈ మూడు ఒక పెద్ద రిలీజియన్ లాగా చాలా వరకు ఫాలో అవుతారు. అయితే ఈ మూవీ ఇండస్ట్రీ అనేది కూడా ఎక్కువగా పాండమిక్లో ఓటీటీ మోడల్కి ట్రాన్స్ఫర్మ్ అయింది. ఓటీటీ బిజినెస్ విపరీతంగా పెరుగుతోంది, కన్జంప్షన్ పెరుగుతున్న దాన్ని బట్టి. సో అది కూడా డిస్రప్ట్ అయింది. సో ఇప్పుడు ఇన్నోవేటర్స్కి, బిజినెస్ మోడల్స్ ఐడియాస్ మీద పనిచేసే యంగ్ ఇన్నోవేషన్ ఎవరైతే ఐ వాంట్ టు ఛాలెంజ్ ద స్టేటస్ కో అంటున్నారో వాళ్ళు
ఈ పారామీటర్స్ ఏదైతే నేను డిస్కస్ చేశానో, అంటే సోషల్ ఇంటరాక్షన్ నుంచి వర్క్ స్టైల్ ఎలా మారింది, ఇంటర్నెట్ యూసేజ్, హెల్త్ కాన్షియస్నెస్, పొల్యూషన్ లెవెల్స్ తగ్గడాన్ని, పీపుల్ ప్రయారిటీస్, బిజినెస్ మోడల్స్ ఎలా ఆన్లైన్ టు ఆఫ్లైన్ అయ్యాయి, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్, ఇవి కొన్ని అనలైజ్ చేసి చెప్తున్నాను. వీటి మీద ఈ చేంజ్డ్ బిహేవియరల్ ఆస్పెక్ట్ మీద మీరు కొత్త బిజినెస్ మోడల్ కనుక్కుంటే మీకు ఆ అడాప్టబిలిటీ అనేది ఉంటుంది. స్లోలీ ఏంటంటే ఆన్లైన్ పెనెట్రేషన్, ఆన్లైన్ పర్చేసింగ్, ఆన్లైన్ బిజినెస్ మోడల్స్కి ఆ హ్యూమన్ బిహేవియర్ అలవాటు అయ్యే స్కోప్ ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ పారామీటర్స్ని కన్సిడర్ చేసుకొని మీ బిజినెస్ ఓరియంటేషన్ ఇప్పుడున్న మోడల్స్కి ఇంకాస్త అడిషనల్గా ఈ ఓరియంటేషన్ కూడా మైండ్లో పెట్టుకుంటే మీకు బిజినెస్ సస్టైనబిలిటీ, బిజినెస్ కంటిన్యూటీ ఆప్షన్స్ ఉంటాయి.